లక్నో వేదికగా జరిగిన లో స్కోరింగ్ గేమ్లో మన టీమిండియా ఇంగ్లాండ్ టీంను చిత్తు చిత్తుగా ఓడించింది. మన వాళ్ళు కొట్టింది కేవలం 229 రన్స్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో ఏకంగా 100 పరుగులు దాడితో గెలిచారు. సో వరల్డ్ కప్లో స్టార్టింగ్ నుండి మన టీమిండియా బౌలర్స్ ఎలా అయితే కలిసికట్టుగా రాణిస్తూ మన టీమిండియాకు విజయాలు అందిస్తున్నారో అదే రేంజ్లో ఈ మ్యాచ్లో కూడా విజయాన్ని అందించారు. ఇన్ఫాక్ట్ మొదటి 5 మ్యాచ్లతో పోల్చుకుంటే ఈ మ్యాచ్లో మన వాళ్ళ బౌలింగ్ ఓవర్ ద మూన్ వెళ్ళిపోయింది. మెయిన్లీ ద మ్యాన్ మొహమ్మద్ షమి మరోసారి బ్రిలియంట్ స్పెల్ వేశాడు. లాస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం ఎలా అయితే వణికించాడో ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ యొక్క బెండు తీశాడు. అండ్ అతనితో పాటు ది మోస్ట్ కన్సిస్టెంట్ బౌలర్ బుమ్రా మరోసారి డెలివర్ చేశాడు. నిజంగా వీళ్ళిద్దరు కలిసి బౌలింగ్ చేస్తుంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేకుండా పోయింది. ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి మరీ పెవిలియన్ కు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో మన బౌలర్స్ అయితే ఇంగ్లాండ్ టీంతో పూర్తిగా ఒక ఆట ఆడుకున్నారు. అయితే మన బౌలర్ల కంటే ముందు మన టీమిండియా బ్యాటింగ్ చేసినప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ వన్ మ్యాన్ షో చూపించాడు. బౌలింగ్కు బాగా అనుకూలిస్తున్న పిచ్ మీద నిజంగా అద్భుతమైన బ్యాటింగ్ చేసి మన టీమిండియాకు ఒక రెస్పెక్టబుల్ టోటల్ వచ్చేలా చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకుంది. అండ్ వాళ్ళకి స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ ఓవర్ మెయిడెన్ ఓవర్ డేవిడ్ విల్లీ రోహిత్ శర్మకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఫస్ట్ ఓవర్ను ఫినిష్ చేశాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం రోహిత్ శర్మ విల్లీ వేసిన సెకండ్ ఓవర్లో ఏకంగా 18 రన్స్ రాబట్టాడు. సో మన టీమిండియాకి అయితే కొంతవరకు మంచి స్టార్ట్ వచ్చింది. ఈవెన్ గిల్ కూడా ఒక మంచి బౌండరీ కొట్టాడు. బట్ 9 పరుగులు చేసిన అతను 4 ఓవర్ చివరి బంతికి క్రిస్ వోక్స్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. అండ్ గిల్ అవుట్ అయిన తీరు చూసుకుంటే అతనికి చాలా మంచి బాల్ పడింది. వోక్స్ ఫుల్ లెంత్లో వేసిన బాల్ పిచ్ అయిన తర్వాత లోపలికి కట్ అయింది. అది కూడా చాలా ఎక్కువగా కట్ అయింది. దీనివల్ల బ్యాట్ అండ్ ప్యాట్ గ్యాప్ క్రియేట్ అయ్యి గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక తర్వాత చూసుకుంటే రోహిత్ శర్మ ఒక ఎండ్లో కొంతవరకు బాగానే బ్యాటింగ్ చేస్తున్నా మిగతా బ్యాట్స్మెన్ మాత్రం తడబడ్డారు. విరాట్ కోహ్లీ చూసుకున్న శ్రేయస్ అయ్యర్ చూసుకున్న ఇద్దరు కూడా రన్స్ కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. మెయిన్లీ విరాట్ కోహ్లీ నార్మల్గా చూసుకుంటే చాలా ఫాస్ట్గా అకౌంట్ ఓపెన్ చేస్తాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఇంగ్లాండ్ బౌలర్స్ అతనికి నిజంగా టైట్ లైన్స్ వేశారు. అలాగే వాళ్ళ ఫీల్డింగ్ చూసుకుని ఈ మ్యాచ్లో వాళ్ళు ఈజీగా ఒక 20 రన్స్ సేవ్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ విరాట్ కోహ్లీ కొట్టిన ఒక ఎక్సలెంట్ కవర్ డ్రైవ్ను డావిడ్ మలన్ ఆపేశాడు. సో ఇంగ్లాండ్ టైట్ బౌలింగ్ మరియు టైట్ ఫీల్డింగ్ కారణంగా కోహ్లీ తన పేషెన్స్ను కోల్పోయాడు. తన ఇన్నింగ్స్లో ఎర్లీగానే ఒక భారీ షాట్కి యత్నించి డేవిడ్ విల్లీ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ సేమ్ ఇదే స్టోరీ శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా జరిగింది. అతను కూడా చాలా టైట్ లైన్స్ వేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మరోసారి శ్రేయస్ అయ్యర్ షార్ట్ బాల్కి ఫాలో అయ్యాడు. సో మన టీమింటి ఆల్ ఆఫ్ ది సడన్ 3 వికెట్స్ కోల్పోయింది. మెయిన్లీ పవర్ ప్లేలో కేవలం 30 రన్స్ మాత్రమే కొట్టారు. సో ఒక పక్క మనకి మంచి రన్ రేటు లేదు, అలాగే వికెట్స్ చూసుకున్న 3 వికెట్స్ పడిపోయాయి. అయితే అన్ని టైంలో కెప్టెన్ రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 4 వికెట్కి ఏకంగా 91 పరుగులు జోడించారు. మెయిన్లీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ ఈ వరల్డ్ కప్లో అతనాడిన ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదని చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ మీద సెంచరీ కొట్టినప్పటికీ దానికంటే బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన టీం చాలా ట్రబుల్లోకి వెళ్ళిపోయింది. మన వాళ్ళ మీద ట్రెమెండస్ ప్రెజర్ ఉంది, అలాగే పిచ్ చూసుకుంటే బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది. సో ఇలాంటి హై ప్రెజర్ సిచ్యువేషన్లో రోహిత్ శర్మ చాలా ఈజీగా గేమ్ను ముందుకు తీసుకెళ్లాడు. ఆల్మోస్ట్ అన్ని బాల్ స్కోర్ చేస్తే ఇంగ్లాండ్ బౌలర్స్ను చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అండ్ అతనికి కేఎల్ రాహుల్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 58 బంతులు 39 పరుగులు చేశాడు. సో రాహుల్ స్లోగా ఆడినప్పటికీ ఆ వికెట్ల పతనాన్ని ఆపగలిగాడు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే అతను సెట్ అయ్యాడు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతాడనుకున్న టైంలో ఒక భారీ షాట్కి యత్నించి తన వికెట్ను కోల్పోయాడు. సో మన టాప్ 5 బ్యాట్స్మెన్లో చూసుకుంటే కోహ్లీ, శ్రేయస్ మరియు రాహుల్ వీళ్ళ ముగ్గురు కూడా భారీ షాట్లకు యత్నించి తమ వికెట్లను సమర్పించుకున్నారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ హాట్ స్టెప్స్ అన్ని దాటి వచ్చిన తర్వాత తన వికెట్ను అంత ఈజీగా ఇస్తాడని చెప్పి నేనైతే అనుకోలేదు. బట్ ఎనివే ఇలా ఒక ఎండ్లో వికెట్స్ పడినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం చాలా మంచి నాకు ఆడాడు. 101 బంతులో 87 పరుగులు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లో అతను ఆడిన ఇన్నింగ్స్లో 10 ఫోర్లతో పాటు 3 సిక్సర్లు ఉన్నాయి. సో జనరల్గా చూసుకుంటే వరల్డ్ కప్ లిట్మెంట్ చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం సిచ్యువేషన్కి తగ్గట్టు తన బ్యాటింగ్ స్టైల్ను మార్చుకున్నాడు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో అతని బ్యాటింగ్ తీరు అయితే నాకు చాలా బాగా నచ్చింది. పర్ఫెక్ట్గా గ్యాప్స్ను ఫైన్ చేయడంతో పాటు ఇన్ఫీల్డ్ పై నుంచి షార్ట్స్ కొట్టేవాడు. ఐ మీన్ సింపుల్గా చెప్పాలంటే అతను ఇంగ్లాండ్ ప్లేయర్స్తో ఒక ఆట ఆడుకున్నాడు. సో రోహిత్ శర్మ అయితే బ్యాటింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉన్న పిచ్ మీద నిజంగా ఒక ఇంటెలిజెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతను 80స్లోకి ఎంటర్ అయిన టైంలో సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చాడు. అండ్ స్కై క్రీజ్లోకి వచ్చిన తర్వాత రోహిత్ శర్మకు స్ట్రైక్ రావడం తగ్గిపోయింది. అండ్ ఆల్సో రోహిత్ కూడా రావుల్ అవుట్ అయిపోయిన తర్వాత కొంతవరకు స్లోగా బ్యాటింగ్ చేశాడు. దీంతో తన స్కోర్ వేగాన్ని ఒక్కసారిగా పెంచుతామని చెప్పి అదిల్ రషీద్ బౌలింగ్లు అటాక్ చేశాడు. అండ్ ఇలా అటాక్ చేసే క్రమంలోనే లివింగ్స్టన్కు క్యాచ్ ఇచ్చి తన వికెట్ను కోల్పోయాడు. సో రోహిత్ అయితే ఇంకొక 5-6 అవర్స్ వెయిట్ చేసి ఉండాల్సిందే. ఐ మీన్ రోహిత్ అవుట్ అయ్యేసరికి ఇంకా మన ఇన్నింగ్స్లో 13 ఓవర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. పైగా అదరెండ్లో సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా వరకు మంచిగా బ్యాటింగ్ చేశాడు. రన్ బాల్తో స్కోర్ కొడుతున్నాడు. సో అలాంటి టైంలో రోహిత్ కనుక అవుట్ అవ్వకుండా ఉండుంటే మన టీంకి ఈజీగా 260 రన్స్ వచ్చేవి. బట్ ఎప్పుడైతే రోహిత్ 87 పరుగుల వద్ద అవుట్ అయ్యాడో ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్స్ మళ్ళీ కంబ్యాక్ చేశారు. బట్ ఎనివే రోహిత్ శర్మ కొట్టిన 87 రన్స్ అయితే ఒక సెంచరీ కంటే మోస్ట్ వాల్యుబుల్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ ద్వారా అతనైతే చాలా రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. మొత్తం తన ఇంటర్నేషనల్ కెరియర్లో 18,000 పరుగులను పూర్తి చేశాడు. అలాగే క్యాలెండర్ ఇయర్లో 1 డేలో 1,000 పరుగుల మార్గం కూడా కంప్లీట్ చేశాడు.
నిజంగా లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటూ ఉంటాం కదా, ఎగ్జాక్ట్లీ అదే చేసి చూపించాడు. బట్ ఎనివే రోహిత్ శర్మ అయితే డెఫినెట్లీ రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు. మెయిన్లీ రోహిత్ అవుట్ అయిన తర్వాత జడేజా కూడా ఎక్కువ సొప్పు క్రీజ్లో నిలవలేకపోయాడు. అదిల్ రషీద్ వేసిన ఒక క్లాసిక్ లెగ్ స్పిన్ బాల్కు అతను ఎల్బీడబ్ల్యూకి అవుట్ అయ్యాడు. సో ఒక ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం అతనికి మంచి సపోర్ట్ ఇచ్చే బ్యాట్స్మెన్ లేకుండా పోయాడు. మెయిన్లీ జడేజా అవుట్ అయిపోయిన తర్వాత అతనైతే ఒంటరిగా బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. ఐ మీన్ తన దగ్గర స్ట్రైక్ ఉంచుకోవడం కోసం కొన్ని సింగిల్స్ కూడా డినై చేయవలసిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఎనివో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం స్కైట్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతులు 49 పరుగులు చేశాడు. అదర్ ఎండ్లో ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ లేడు కానీ లేకపోతే ఖచ్చితంగా చాలా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఉండేవాడు. 49 పరుగులు చేసిన స్కై అవుట్ అయిపోయినప్పటికీ చివరిలో మాత్రం బూమరా మరియు కుల్దీప్ యాదవ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 9 21 పరుగులు జోడించారు. అండ్ 21 రన్స్ వల్లే మన టీమిండియా స్కోర్ ఆల్మోస్ట్ 230 వరకు వెళ్ళగలిగింది. సో కొంతవరకు బౌలింగ్ అనుకూలించి పిచ్చిమంది మన వాళ్ళైతే కొంతవరకు మంచి స్కోరే పెట్టగలిగారు. బట్ టు బి ఫ్రాంక్, ఇదైతే పార్ స్కోర్ కంటే తక్కువే. ఈ పిచ్ మీద మినిమం పార్ స్కోర్ 250 అని చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ బౌలర్స్ అందరూ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ డేవిడ్ విలియమ్ మరియు క్రిస్ వోక్స్, వీళ్ళిద్దరు అయితే పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్స్లో కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. అలాగే అదిల్ రషీద్ కూడా మిడిల్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇవ్వకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. సో విల్లి 3 తీసుకుంటే వోక్స్ మరియు రషీద్ తలో 2 తీసుకున్నారు. ఇక మన వాళ్ళు సెట్ చేసిన 230 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళ ఓపెనర్లు ఇద్దరు కూడా ఇనీషియల్గా చూసుకుంటే చాలా మంచి బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ డావిడ్ మలాన్ మహమ్మద్ సిరాజ్ని టార్గెట్ చేసి అతను బౌలింగ్లో ఒక 6 మరియు 4 కొట్టాడు. సో చిన్న టార్గెట్ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఫస్ట్ 4 7 కంటే ఎక్కువ రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. బట్ ఎప్పుడైతే జస్ప్రీత్ బుమ్రా 5 ఓవర్ 5 బంతికి డావిడ్ మలాన్ వికెట్ తీశాడో అక్కడ నుండి ఇంగ్లాండ్ టీం యొక్క పతనం స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా మన టీమిండియా బౌలర్స్ ముందు నిలవలేకపోయారు. మెయిన్లీ బుమ్రా మరియు షమి ఇద్దరు ట్యాండెంలో ఒక స్పెల్ వేశారు. ఐ మీన్ 5th నుండి చూసుకుంటే 10th వరకు వీళ్ళిద్దరూ కలిసి బౌలింగ్ చేశారు. ఆ 5-6 ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి అయితే చుక్కలు కనబడ్డాయి అని చెప్పుకోవాలి. సో బుమ్రా అయితే మలాన్ అవుట్ చేసిన నెక్స్ట్ బాల్కి జో రూట్ని ఎల్బీడబ్ల్యూకి అవుట్ చేశాడు. అయితే 2 ఎప్పుడైతే పడ్డాయి వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ ఆన్ ది స్పాట్ కొంతవరకు రన్స్ లీక్ చేస్తున్న సిరాజ్ను పక్కన పెట్టి వెంటనే షమీని బౌలింగ్కి తీసుకొచ్చాడు. అండ్ గెస్ వాట్, షమి బ్యాక్ టు బ్యాక్ టాట్ బాల్స్ వేస్తూనే ఉన్నాడు. మెయిన్లీ స్టోక్స్ను చాలా ఇబ్బంది పెట్టాడు. సో షమి అయితే బెన్ స్టోక్స్కి ఒక మంచి ట్రాప్ సెట్ చేసి అవుట్ చేశాడు. వరుసగా 5 అవుట్ స్వింగర్ బాల్స్ వేసి లాస్ట్ బాల్ను ఇన్ స్వింగర్గా వేశాడు. అండ్ బెన్ స్టోక్స్ దాన్ని మిస్రీడ్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అండ్ ఆల్సో బెన్ స్టోక్స్ను అవుట్ చేసిన తర్వాత తను వేసిన నెక్స్ట్ ఓవర్లోనే జానీ బెయిర్స్టోన్ కూడా అవుట్ చేశాడు. సో పవర్ ప్లేయర్ బుమ్రాలు అయితే తను వేసిన బ్యాక్ టు బ్యాక్ బాల్స్కి వికెట్స్ తీశాడు. షమి కూడా సేమ్ టు సేమ్ 8th చివరి బాల్కి వికెట్ తీశాడు, అలాగే 10th ఫస్ట్ బాల్కి వికెట్ తీశాడు. సో వీళ్ళిద్దరు బౌలింగ్ కారణంగా ఇంగ్లాండ్ టీం పవర్ ప్లేలో కుదేలైపోయింది. వాళ్ళు కేవలం 40 మాత్రమే చేసి ఏకంగా 4 కోల్పోయారు. అండ్ ఇలా 4 కోల్పోయిన తర్వాత ఇంగ్లాండ్ టీం ఎక్కడ కూడా కోలుకోలేకపోయింది. ఆ తర్వాత మిగతా బ్యాట్స్మెన్ అందరూ డబుల్ డిజిట్ స్కోర్కి వెళ్ళినప్పటికీ ఎవరు కూడా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మెయిన్లీ బట్లర్ మరియు మొయినాలు కొంతవరకు స్లోగా బ్యాటింగ్ చేస్తూ ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేద్దామని ట్రై చేశారు. బట్ కుల్దీప్ యాదవ్ ఒక మైండ్ బ్లోయింగ్ బాల్తో జాస్ బట్లర్ని అవుట్ చేశాడు. నిజంగా ఈ వికెట్ చూస్తే ఎగ్జాక్ట్లీ 2019 బాబర్ అజం బాలే గుర్తొచ్చింది. సో కుల్దీప్ యాదవ్ అయితే ఒక జిమ్ ఆఫ్ డెలివరీని ప్రొడ్యూస్ చేసి జాస్ బట్లర్ని అవుట్ చేశాడు. బట్ అగైన్ మొయినాలి మరియు లివింగ్స్టన్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ అవడం స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరు కలిసి 6 29 పరుగులు జోడించారు. సో ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లేదైనా పాజిటివ్ పార్ట్నర్షిప్ ఉందా అంటే ఇది ఒక్కటి మాత్రమే. అయితే ఇది బలపడుతుంది అనుకున్న టైంలో షమి తిరిగి వచ్చి మళ్ళీ స్పాయిల్ చేశాడు. 15 పరుగులు చేసిన మొయినాలిని పేవ్లెన్కు పంపాడు. సో మన టీమిండియా బౌలర్స్ అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎవరికి కూడా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ ఇవ్వలేదు. సెట్టేర్ అనుకున్న బ్యాట్స్మెన్ చాలా మంచిగా ట్రాప్ చేసి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ తీశారు. ఈవెన్ మన పేస్ బౌలర్స్కు తోడు స్పిన్నర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. బోత్ కుల్దీప్ యాదవ్ అండ్ జడేజా ఇద్దరు కలిపి 3 తీసి మిడిల్ ఓవర్స్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చాలా ట్రబుల్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా బౌలర్స్ యొక్క బౌలింగ్ దెబ్బకి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎవరి దగ్గర కూడా సమాధానం లేకుండా పోయింది. వాళ్ళు కేవలం 34.5 129 రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోయారు. సో ఇదైతే ఇంగ్లాండ్ వాళ్ళకి వరల్డ్ కప్స్లో వన్ ఆఫ్ ది లోయెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళు లాస్ట్ 3 కనీసం 35 కూడా బ్యాటింగ్ చేయలేక ఆల్అౌట్ అయిపోయారు. సో మన బౌలర్స్ అయితే ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడే కాకుండా మా దగ్గర ఉన్న చిన్న టోటల్ని కూడా డిఫెండ్ చేసుకోగలమని ఈ మ్యాచ్లో ప్రూవ్ చేశారు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు మహమ్మద్ షమి మరోసారి అతనే బెస్ట్ బౌలర్. 7 22 మాత్రం ఇచ్చి 4 తీశాడు. అలాగే బుమ్రా చూసుకున్న కేవలం 32 మాత్రం ఇచ్చి 3 తీశాడు. సో సిరాజ్ ఒకడ కొంతవరకు అటు ఇటుగా బౌలింగ్ చేసినప్పటికీ మిగతా బౌలర్స్ అందరూ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసుకున్నారు. ఎనివే ఈ విజయం అయితే మన టీమిండియాకు చాలా కాన్ఫిడెన్స్ని ఇచ్చే విజయం. ఎందుకంటే వరల్డ్ కప్లో మన వాళ్ళు ఫస్ట్ 5 కూడా చేసి గెలిచారు. బట్ ఈ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు, అది కూడా ఒక చిన్న టార్గెట్ని డిఫెండ్ చేసుకుని గెలిచారు. సో ఇప్పుడైతే వరల్డ్ కప్లో మన వాళ్ళు ఒక కంప్లీట్ టీంలో తయారయ్యారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేదా చేసింగ్ చేసినా ఏం చేసినా సరే మేము మ్యాచ్ గెలుస్తాం అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. అండ్ ఆల్సో విక్టరీ ద్వారా మన టీమిండియా పాయింట్స్ టేబుల్లో తిరిగి తమ నెంబర్ 1 స్పాట్ని రీగెయిన్ చేసుకున్నారు.
అండ్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ యొక్క సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే మన వాళ్ళు ఆల్మోస్ట్ సెమీఫైనల్కి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే రేపు శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తర్వాత కేవలం 5 టీంలకు మాత్రమే 12 పాయింట్లు సాధించగలిగే స్కోప్ ఉంటుంది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మన వాళ్ళ నెట్ రన్ రేట్ ఆల్రెడీ చాలా మంచిగా ఉంది కాబట్టి అఫీషియల్గా సెమీఫైనల్కు క్వాలిఫై అయినట్టే పరిగణించవచ్చు. అదర్ అండ్ ఇంగ్లాండ్ టీం చూసుకుంటే వాళ్ళు అఫీషియల్గా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంక ఇంగ్లాండ్ టీం ఏం చేసినా సరే వరల్డ్ కప్లో సెమీఫైనల్కు రాలేదు. ఇక మ్యాచ్లో అనిపేడు పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు.